డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత గవర్నర్ గారిని కలిసి నిన్న లంచ్ సమయంలో ఆయనతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా క్యాబినెట్ విస్తరణ అంశము లేదంటే ఏది కొన్ని ఆర్డినెన్స్ జారీ చేయాల్సినటువంటి అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదిట్లా ఉంటే ఇంకొక వైపు దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మారినాయి. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉంది అని చెప్పి చెప్తూనే మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురికి దాదాపు దానం నాగేందర్ గారికి అలాగే ఇంకొక నిజామాబాద్ నుంచి ఇంకో సీనియర్ నేతకు క్యాబినెట్లో బెర్త్ దక్కబోతుంది అనేటువంటి మాట ఆయన చిట్చాట్లో చెప్పినట్టున్నాడు. ఆ వార్తను దాదాపుగా అన్ని పత్రికలు హైలైట్ చేస్తూ రాసినాయి. ఇక సీతక్కకు హోంశాఖ కేటాయించే అవకాశం ఉంది, ఇప్పుడు శాఖలు మారే ఛాన్స్ కూడా ఉందనేటువంటి మాటను దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. అయితే మరోవైపు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలంటూ అటువైపు నిరుద్యోగులు కొంత డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాల్సిందే, మాకు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి వారి నుంచి ఒక వాదన వస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం 6-man కమిటీ ద్వారా ఆ సమస్య పరిష్కారం కోసం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన కృషి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మేమందరం రిక్వెస్ట్ చేసిన విధంగానే జాబ్ క్యాలెండర్ను 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామనేటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే యూపీఎస్సి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లాప్ కాకుండా, ఆ డేట్స్ ఓవర్లాప్ కాకుండా ఒక 2 వీక్స్లో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. మరోవైపు 25,000 మంది ఎస్జీటీలను ఒకటే రోజులో ట్రాన్స్ఫర్ చేసింది నిన్న తెలంగాణ ప్రభుత్వం. అలాగే గతంలో పీఈటీలను పండిట్లను అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళలో కూడా బదిలీల ప్రక్రియను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు ఇన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చేస్తున్నప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు మాత్రం వాళ్లకు ఏదో ఒక అంశం కావాలి కాబట్టి ఆ అంశం ద్వారా ప్రజల్లో ఏదో అలజడి సృష్టించాలనేటువంటి ప్రయత్నంలో కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళంతా ఏదో చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోకుండా ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా నిన్నటి వాతావరణం కనిపించింది. సో ఇది ఓవరాల్ గా జరుగుతున్నటువంటి అంశాలు. అయితే ఇక డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.